Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఒకటి తలిస్తే మళ్ళీ దొరికేశాడుగా. పాదయాత్ర పొడవునా కనిపించిన వాటితో సెల్ఫీలు తీసుకుంటూ అన్నీ మా నాయనే చేశాడు అంటూ తెగ మురిసిపోతున్నాడు సోషల్ మీడియాలో నారా లోకేష్ నాయుడు. అదే మాదిరిగా చంద్రగిరి మండలంలో ఓ టాప్ ప్రైవేట్ విద్యాసంస్థ ఏర్పాటుకు తామే కారణమని 8 ఎకరాల భూమి ఇచ్చామని చెప్పుకొచ్చాడు. కానీ లోకేష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు భూములు దారాదత్తం చేసినవన్నీ ఇలాంటి బడా సంస్థలే. వాటి వల్ల సామాన్యులకు పైస ఉపయోగం లేదు, లక్షల్లో ఫీజులు కట్టే ధనవంతులకు తప్ప. లోకేష్ ఈ విషయం ఇలా ట్వీట్ చేయగానే సోషల్ మీడియా జనాలు అలా తగులుకున్నారు. ఎల్కేజీకి 150,000 కట్టాల్సిన విద్యాసంస్థతో సామాన్యులకు ఏమిటి ఉపయోగం అంటూ నిలదీశారు. అంతేకాదు సదరు విద్యాసంస్థ ఫీజులు, యూనిఫారంలు, ఇతరత్ర ఖర్చుల వయనాలన్నీ అక్కడ పోస్ట్ చేసి నిలదీశారు. అంతేకాదు మరి ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెడితే వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి ప్రైవేటు స్కూళ్లను ఎలా ఎంకరేజ్ చేశారు అంటూ కామెంట్లు చేశారు. మొత్తం మీద ఆ విధంగా లోకేష్ తన పార్టీకి ఏదో ప్లస్ చేద్దామనుకుంటే రివర్స్ అయింది. బాబుగారి బడాబాబులకు భూముల భండారం మరోసారి బయటపడింది.